హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను చాలా సింపుల్ స్నాక్ తోటి మీ ముందుకు వచ్చానండి. తెలుగు రుచులు ఛానల్లో బెస్ట్ స్నాక్ అని చెప్పుకోవాలి. చాలా బాగుంటుంది స్నాక్, చాలా ఈజీ కూడా. కేవలం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి, మనం ఇంట్లో ఉండే వస్తువులతోటి, ప్రత్యేకించి బయట నుంచి ఏమీ తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతోటి మనం ఈ ఆనియన్ రింగ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చాలా చాలా బాగుంటాయి ఇవి, క్రిస్పీ క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఆనియన్ పకోడీ వేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఆనియన్ రింగ్స్ కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ముందుగా ఒక శుభ్రంగా కడి వాష్ చేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నాను, చూపిస్తున్నాను మీకు ఏ విధంగా రింగ్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ఇంత మందంగా ఉండాలండి, అంత వెడల్పుగా కూడా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆనియన్స్ని మంచిగా కట్ చేసుకొని రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా ఉంటే బాగుండదండి, మధ్యలో ఉన్న పార్ట్ వరకు తీసుకోండి, చాలా బాగుంటాయి. ఆ తర్వాత దానిపైన కొంచెం మైదా పిండితోటి చల్లుకోవాలి. జస్ట్ దానికేం కోట్ చేయట్లేదండి, జస్ట్ దాని మీద మైదా పిండి వేసేసి కొంచెం అట్లా కలుపుకోవాలి. ఈ ఆనియన్ రింగ్స్ ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా సూపర్గా ఉంటాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆనియన్స్ని అందులో కోట్ చేసుకుంటాము, అందుకోసం అని చెప్పేసరి మంచి థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎవరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చండి. రూమ్స్లో ఉండే బ్యాచిలర్స్తో సహా ఎవరైనా కానీ స్నాక్ తినాలనిపిస్తే వాళ్ళకేం తెలియదు కదండి ఏం చేసుకోవాలి అనేది. వెంటనే ఇట్లా ఆనియన్స్ని ఒకదాన్ని కట్ చేసుకొని ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అందులోకి నేను బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నానండి. బ్రెడ్ క్రమ్స్ అంటే నేను బయట నుంచి ఏమి కొనుక్కురాలేదు. బ్రెడ్ని మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను అది కొన్నిసార్లు యూస్ చేశానన్నమాట అందులో, అందుకని ఇవి ఉన్నాయండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం అందులోకి కొంచెం పెప్పర్ వేసుకున్నాను, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నానండి. చిల్లీ ఫ్లేక్స్ అనేది కూడా చెప్పాను కదండి, కొంచెం 4 మిరపకాయలని మిక్సీలో వేసుకొని క్రష్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ రెడీ అవుతాయి. అవి కూడా వేసుకున్నాను. మీకు అవి ఇష్టం లేకపోతే వేసుకోవద్దు, అవసరం లేదు. జస్ట్ సాల్ట్ వేసుకుంటే బ్రెడ్ పౌడర్లో సరిపోతుంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ని మైదా పిండిలో ఒకసారి డిప్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ పౌడర్లో మంచిగా కోట్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కోట్ అయ్యేలాగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఆనియన్ మొత్తం కవర్ అయిపోయింది లోపల ఆనియన్ కనిపించకుండా. ఈ విధంగా రింగ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. మైదా పిండిలో డిప్ చేసుకోవడం, బ్రెడ్ పౌడర్లో మంచిగా దాన్ని కోట్ చేసుకోవడం, అన్నీ ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవి మనం ఆయిల్లో వేసినప్పుడు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోకుండా ఉండటమే కాకుండా ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయండి. వీటిని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత నేను ఫ్రిడ్జ్లోంచి తీసానండి. ఎక్కువ టైం అవసరం లేదు, జస్ట్ 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని అది మంచిగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క ఆనియన్ రింగ్ని వేడివిడిగా అందులో వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటున్నామో. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. టీ టైంలో ఇది 1-2 అట్లా పెట్టుకొని ప్లేట్లో తింటూ టీ తాగండి, అసలు మైమర్చిపోతారు మీరు. ఆ టేస్ట్కి అంత టేస్టీగా ఉంటాయి. మనం ఆనియన్ రింగ్స్ అనేవి బయటే కొనుక్కుంటాం కదండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకోము. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆనియన్ రింగ్స్ని. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఆనియన్ అనేది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదండి, పైన ఏమో చాలా క్రిస్పీగా బ్రెడ్ పౌడర్ తోటి అద్దరిపోయిన టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి చేశారంటే ఇంకెప్పుడు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు, అంత బాగుంటుంది అనమాట. ఇవి అన్ని వైపులో మంచిగా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. కలపకుండా ఉంటే ఒకవైపు మాత్రమే ఫ్రై అవుతుందండి. చూసారా మంచి కలర్ వచ్చింది. ఈ అసలు టెంప్టింగ్గా ఉన్నాయండి, చూస్తుంటేనే ఎప్పుడు నోట్లో వేసుకొని ఎప్పుడు తిందామా అనిపిస్తుంది ఫ్రై అవుతుంటేనే. వీటిని వెంటనే ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టిష్యూ నాప్కిన్ పైకి తీసుకుందాము. వీటికి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదండి, చాలా సింపుల్గా చేసుకున్నాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంత మంచి స్నాక్ని ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. మీకు కూడా ఈ రెసిపీ తప్పకుండా నచ్చినని నేను అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని విజిట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.